లవిషోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ సుందరరామ్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది విశ్లేషకులు. శ్రీ పాక సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ నేత. శ్రీ నారాయణరావు గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. శ్రీ కొలుసు పార్థసారథి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మూడోసారి పెనమలూరు నుంచి ఎన్నికైన సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రోజు మీడియాతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు కానీ, అలాగే నోట్ ఫైల్స్ కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ విచక్షణాధికారాల పేరుతో ఉత్తరాలు రాస్తున్న వైనం కానీ, అన్నిటికీ మించి వైఎస్ రాజశేఖరని పొగుడుతూ మరోవైపు సిబిఐ కేసులను పరోక్షంగా ప్రస్తావిస్తూ తాను సాక్ష్యమిస్తానని చెప్పడం ద్వారా ఏమి ఆయన రాజకీయ విషయాలు మాట్లాడినట్లు అవుతుందా? ఈ పరిణామాలు ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణిలోనే ముందుకు సాగుతున్నారా, లేక పద్ధతిగా వ్యవహరిస్తున్నారా? అసలు నోట్ ఫైల్స్ లేకుండా ఆదేశాలు ఇట్లా ఇస్తూ వెళ్ళవచ్చా? అంతేకాకుండా అచ్చంగా ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తీరులో ప్రతి జిల్లాలోనూ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయటం, ఎన్నికలే జరగాలని శాసించినట్లుగా మాట్లాడడం దాదాపుగా, ఇవన్నీ కూడా ఆయన ధోరణి ఎలా ఉంది, ఏం కదా? ముందుగా సుందరరామ్ శర్మ గారు మాట్లాడతారు. నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం. నమస్కారం. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, ఏంటంటే కడపలో రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు అని. ఒకటి ఏంటంటే, జనరల్గా ఏంటంటే మనం ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే వాళ్ళ ఇల్లు మంచిగా ఉండాలా, వాళ్ళందరూ బాగుండాలా, వాళ్ళ పిల్లలు బాగుండాలా అని కోరుకుంటాం. ఇప్పుడు నిన్న ఆయన చెప్పకపోతే బాగుండేది. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో ఈయన సిద్ధహస్తుడు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, సెక్రటరీ ఆర్థిక సెక్రటరీ కింద నేనే ఉన్నాను, ఆయన నన్ను బాగా చూసుకున్నాడు అన్నాడు. ఆయన మూలకంగానే గవర్నర్ బాగా వెళ్ళాను అన్నాడు, అక్కడ 7 సంవత్సరాల పాటు ఉన్నాను అన్నాడు. సరే, అక్కడ గవర్నర్ గారు ఆశీస్సులతో ఏమన్నా ఇక్కడికి వచ్చానన్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు రాజ్యాంగానికి బాగా ఇస్తారు అని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో ఆయన ఫస్ట్ అని చెప్పాడు. ఆ మాట కూడా నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు 2018లో ఎన్నికలు జరగాలి పంచాయతీలకు. చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ ఎన్నికలు జరపలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే, అంటే 2019లో వచ్చాడు, 2020 కల్లా పంచాయతీ ఎన్నికలు, అంటే ఆయన కోరిక ఏది, ఎలక్షన్స్ జరపాలనేటువంటి ఆయన కోరికని తీరుస్తుంటే మళ్ళీ ఆయనకి ఎన్ను పోటు పొచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో సిద్ధహస్తుడు అని అనిపించింది నాకు. రెండోది, ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత జనరల్గా ఎలక్షన్ కమిషనర్స్కి ఎవరు ఆయనకు సహాయం చేశారు, ఏం చేశారు అనేటువంటిది అప్రస్తుతం. మనకి కావాల్సింది ఏంటంటే, ఆయన ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎన్నికలు సరి సజావుగా సాగుతున్నాయా లేదా అనేటువంటిది చూడాలి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈయన ఎంతసేపటికి కూడా ఎన్నికలు సరిగ్గా సాగటానికి కాకుండా ఆయన యొక్క ఎవరెవరు తెచ్చారు అని. ఇంకొక చిన్న ఇదేంటంటే, ఆయన రాజశేఖర రెడ్డి గారో గవర్నర్ గారో చేశారే తప్ప ఆయన మెరిట్ కనిపించట్లేదు. ఆయన చాలా నెమ్మదస్తుడు, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే కొంతమంది అదృష్టం ఎట్లా కలిసి వస్తుందంటే, ఎవరో ఒకటి చుట్టుపక్కల పైకి లాగుతారు, అట్లా లాగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కానీ ఇవాళ గోపాలకృష్ణ ద్వివేది గారి లాగా వాళ్ళలాగా నిరూపించుకున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పటికన్నా ఆయన ట్రై చేస్తే అది బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పాలి, ఇవాళ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది రాజకీయ జెండాలకు లేకుండా జరగాల్సినటువంటి మేనిఫెస్టో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు 28వ తారీఖున. ఆ మేనిఫెస్టో 28వ తారీఖున ఇస్తే మరి ఆయన రోజు ఇవన్నీ చూసేటువంటి వ్యక్తికి తెలియలా. తెలియకపోగా నిన్న నాకు ఆశ్చర్యకరం ఏంటంటే, అది చదివింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. దాని మీద ఎవరికి నోటీసు, చంద్రబాబు గారికి ఇవ్వాలి. కానీ ఆయన ప్రచురణకర్తట ఎవరో బాగానే కనుక్కున్నాడు. అంటే ఆ పేపర్ కూడా జాగ్రత్త చూసుకుని ఎవరి మీద ఇవ్వాలో ఏంటో జాగ్రత్త చూసుకుని ఆయనకి ఇచ్చారు నోటీసు. అది కూడా ఇప్పుడు 2వ తారీఖు లోపల ఇవ్వాలి. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, ఇప్పుడు మంత్రులు వీళ్ళందరినీ తిరగద్దన్నారు. ఆయన పెద్దిరెడ్డి గారి మీద, బొత్స గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మాట్లాడారు. నాకు ఆశ్చర్యకరమైనటువంటిది ఒకటి ఏంటంటే, ఉల్లంఘన ఈ వీళ్ళు ఇప్పుడు ఉల్లంఘన సభా హక్కులు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు శాసనసభ మీకు గుర్తుండే ఉంటుంది సార్, 2008లో అనుకుంటా కాంగ్రెస్ పార్టీ టైంలో ఇది జరిగింది. మన ఎలక్షన్ కమిషనర్ని, సబ్జెక్టు కలిసిన ఎలక్షన్ కమిషనర్ని శాసనసభకి పిలిపించి 2 రోజుల పాటు ఆయన్ని ఇది చేయడం కూడా జరిగింది. కాబట్టి అటు ఎంత ఎవరైనా సరే తమ యొక్క పరిధిలో ఉండాలి అనేటువంటిది చాలా ముఖ్యం. రెండోది, ఎన్నికల యాప్ తీసుకొచ్చాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు 2019 ఎన్నికల్లో ఈ యొక్క యాప్ గురించి చాలా మన ఈవీఎంలు అందులో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ తయారు చేసేటువంటి వాడి చేతిలో అది ఉండదా, నీ ఎదురుకుండా ఫోన్ ఉంది, ఆ ఫోన్ చిప్ వాడికి దీన్ని కంట్రోల్ చేయడం తెలియదా, ఇవన్నీ నేను చెప్పట్లేదు సార్, ఇవన్నీ రికార్డెడ్. ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్లో రికార్డెడ్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవాళ ఈ యాప్ ఎవరు తయారు చేశారు,
ఈ యాప్ అసలు ఎందుకు, ఈ యాప్ వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆయన ఏం చెప్పట్లేదు. దీంతో ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ఏమని కలుగుతుందంటే, ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నోట్ ఫైల్ అన్నారు మీరు ఇందాక. జనరల్ గా ఏంటంటే ప్రతిదీ కూడా కింద నుంచి నోట్ ఫైల్ కదులుతుంది. ముఖ్యంగా నాకు ఉన్న సబ్జెక్టు, నాకు తెలిసిన అండర్స్టాండింగ్ ఏంటంటే, ఏదైనా సరే ఎలక్షన్ కమిషనర్ చైర్మన్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ నోట్ ఫైల్ అంతా కూడా మూవ్మెంట్ చేస్తారు. అయితే ఈయన యొక్క ఇదితో చేస్తారు. మరి అసలు అక్కడ సెక్రటరీ నిన్న అపాయింట్ అయినట్టున్నారు, కన్నబాబు గారు వచ్చినట్టున్నారు. అయితే ఈయన చెప్పేస్తున్నారు అన్ని, అంటే నోటి మాటలు అనమాట. అంటే నేను ఒక్క మాట చెప్తే చాలు అంటే ఈయన మాటే మనకి వేదం అనమాట. ఎందుకంటే చెన్నారెడ్డి గారు అది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులకు చెల్లుతుంది కానీ అఫీషియల్స్కి చెల్లుతుందని నేను అనుకోను. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఒకసారి మనం హెల్మెట్స్ గురించి వచ్చినప్పుడు ఆయన బేగంపేట మీటింగ్కి వచ్చే సనత్ నగర్ మీటింగ్కి వచ్చి రేపటి నుంచి మీ టోపీలు ఉండవు అన్నాడు రాత్రి 12:00. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పోలీసు వాళ్ళు ఎవరు ఆపలేదండి హైదరాబాద్లో. అంటే ఏంటి, ఒక ముఖ్యమంత్రి చెప్తాడు నోటి మాట, కానీ ఈయన ఒక అఫీషియల్, అఫీషియల్ నోటిఫైల్ రాయకుండా చేయటం ఏంటి? ఇవన్నీ కూడా ఇవాళ మనకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, నోటీసులు ఇవ్వడు ఎవ్వరికి కూడా. ఆ నోటీసులు ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇవ్వకుండా ఏం చేస్తారు, అందరి మీద కూడా మీరు చర్యలు తీసేసుకోండి అని చెప్పని ఒక ఇది చేస్తారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఓట్ల గురించి. సార్, 360,000 ఓట్లు పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలప్పుడు 7A మూలకంగా, ఆ యొక్క దీని మూలకంగా 9 లక్షలు 7 లక్షల ఓట్లు పోతున్నాయని, తెలంగాణలో 25 లక్షల ఓట్లు పోయినాయి, క్షమాపణ చెప్పేశారు అయిపోతుందా అని ఇన్ని మాటలు మాట్లాడి ఆ గోపాలకృష్ణ ద్వివేది గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇట్లా అట్లా అని చెప్పిన చేతులు వేళ్ళు కాళ్ళు చూపించి ఇన్ని చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓట్ల గురించి మాట్లాడటల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది. 360,000 ఓట్లు రమేష్ కుమార్ గారికి చెప్పి ఒక 1 వీక్ 10 డేస్ పోస్ట్ పోన్ చేయి, ఆ యొక్క ఇది కూడా తీసుకోమని చెప్పని చెప్పట్లా. ఈయన చూస్తేనేమన్నా ప్రతిదీ కూడా వేరే వాళ్ళ మీద, ఆఫీసర్ల మీద వేసేయటం, వాళ్ళ మీదకి ఇచ్చేసేయటం అనేటువంటిది ఈయన చేస్తూ ఉన్నాడు. నేను ఇంకొకటే చెప్తున్నాను, ఇవాళ ప్రతిపక్షాలు వేధింపులకు గురి కాకుండా చూస్తానని చంద్రబాబు నాయుడు గారు, సారీ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటున్నారు. కానీ ఇవాళ అధికార పార్టీని వేధింపులకు గురి చేయకుండా చంద్రబాబు గారి దగ్గర నుంచి కాపాడాల్సిన బాధ్యత ఇవాళ మరి రమేష్ కుమార్ గారికి ఉంది. అంతేగాని ఆయన కూడా వాళ్ళతో చేరిపోయి ఒక ప్రతిపక్ష నాయకుడి కంటే కూడా ఎక్కువగా మాట్లాడటము అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ ఎడాపెడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవటం, వాటన్నిటినీ చేయటం అనేటువంటిది కూడా సరిగ్గా లేదు. అంతేకాకుండా కేసుల్లో నేను సాక్ష్యం చెప్తానని చెప్పటం, అంత రాజకీయ విమర్శలు చేయటం ఒక SCCగా అది పద్ధతేనా? అట్లాగే యాహగిరి పంచాయతీలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయటం కూడా పద్ధతేనా? ఇప్పుడు ఏదైనా సరే, ఒకటి నిన్న కడపలో కూర్చుని మీరు ఆయన గవర్నర్ గారు విషయాలు ఇవన్నీ చెప్తూ సిబిఐకి ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చాను, ఇప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా ఇస్తాను అంటే నిన్న అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు? ఎవరన్నా చెప్పారా నీకు అబద్ధం చెప్పమని? నువ్వు నిజం చెప్పమని చెప్తున్నావు, కానీ నువ్వు నిజం చెప్పట్లేదు కదా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే కదా. 15వ తారీఖు మరి లాస్ట్ ఇయర్ మార్చిలో ఎందుకు ఎన్నికలని చేశావు, నీకు ఎవరు చెప్పారా అంటే నాకు ముందుగానే ఎప్పుడో తెలిసింది వైరస్ వస్తుందని చెప్పిందని అన్నాడే, కానీ నిజమేమన్నా చెప్పాడు ఆయన? ఆయన చెప్పట్లేదు. కాబట్టి అది చాలా తప్పు. రెండోది, సిబిఐ కేసులో సాక్ష్యం చెప్పటం ఇవన్నీ కూడా ఒక అధికారి బయటికి వచ్చి ఈ రకంగా మాట్లాడటం అనేది మరి ఈయన మీద ఎవరు చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది వాటి రోజున. రెండోది, మీరు ఇంకొకటి అడిగారు, ఏంటి సార్ ఏం కేసర్ గారు ఇంకోటి అడిగారు, ఏకగ్రీవ పంచాయతీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఏంటంటే సార్, ఏకగ్రీవ పంచాయతీల మూలకంగా తెలుగుదేశం పార్టీ అదేదో అంటారు చూసారు, శత్రువు దిగజారిపో కింద పడిపోతూ ఉంటే ఆపకూడదు అని చెప్పని అంటుంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మనం ఆపటం కూడా అవసరం లేదు. ఎక్కడన్నా పాప జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆపుతాము పోలే ఒక ప్రతిపక్ష నాయకుడు కదా అనుకుంటే ఆయన ఆగట్ల కింద పడిపోతూనే ఉన్నాడు. ఇవాళ పంచాయతీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేసుకోవటం వల్ల గ్రామాల్లో ఉన్న కేడర్ కూడా చెల్లా చెదురైపోతుంది ఆయనకు అది అర్థం కావట్లా. ఎందుకంటే ఇవాళ ఆయన పార్టీ తరఫున వద్దు, పార్టీలు రహితంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున ఎవడో ఒకడిని ఈయన చూపిస్తున్నారు. చూపించినప్పుడు మిగతా వాళ్ళందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. అసలే ఇప్పుడు విలవిలలాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇంక కొంతమంది దూరం అయిపోతారనేది కూడా ఆయన గ్రహించట్లా. అందువల్ల ఇంకొకటి ఏంటంటే, పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది గ్రామాలలో ఒక సురూపభావ వాతావరణం రావాలి, శాంతియుతంగా ఉండాలి. ఈ యొక్క సర్పంచులు వీళ్ళందరూ కూడా అందరినీ కలుపుకుని పోవాలి. అక్కడికి వచ్చేటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఒక మంచి పద్ధతిలో పంచాయతీలకు ఉపయోగపడాలి అని చెప్పననే 73-74 అమెండ్మెంట్లో తీసుకుని రావటం జరిగింది. అంతేకాదు, గాంధీజీ కలలుగా ఇదని చెప్పారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి ఆయన 14 సంవత్సరాల పాటు ఏ గాంధీజీని అమలు వచ్చారో మనకు తెలియట్లేదు. రెండోది, పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అవటం మూలకంగా ఉపయోగం నష్టము చంద్రబాబు నాయుడు గారికి ఏం లేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా ప్రభుత్వంతో సహకరించి పనులు చేసుకుంటారు, అది కామన్. ఈయన 2013లో ఎన్నికలు జరిగినాయి, 2014లో అధికారంలోకి వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ తన పార్టీలో చేర్చేసుకోలే, అప్పుడు ఏమైంది? అందువల్ల ఇది వాళ్లే చేరిపోతారు కూడా, ఎందుకంటే వాళ్ళకి కావాలి కాబట్టి.
ఇంకొకటి, ఇంకా ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేస్తారంటే ఏం ఉపయోగమో అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక చిక్కగా ఏంటంటే సార్, ఇవాళ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దానికి కూడా నేను కోర్టులకు వెళ్తాను, కోర్టుల్లో నేను ఇది చేస్తాను అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇదికేమీ కోర్టులకు వెళ్ళి ప్రతిదానికి కూడా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన కోర్టులకు వెళ్ళటం మూలకంగా ఏదో ఆయనకి ఒకసారి 2 సార్లు అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి కోర్టులు ఇచ్చినాయి. నిజం చెప్పాలని చెప్పారంటే ఈయన మీద కంటెంప్ట్ పిటిషన్ ఒకటి హైకోర్టులో పెండింగ్ ఉంది. మన దురదృష్టం ఏంటంటే అది రావటల్లా, ఎందుకంటే ఈయన అందరికీ కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ కేసులు పెడతానంటున్నాడు. ఈయన మీద కోర్టు ధిక్కరణ కేసులు ఉంది సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి, ఎందుకంటే 2018 పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేయనప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ పంచాయతీ సర్పంచులు వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులు వేశారు, అది పెండింగ్ ఉందని చెప్పిన మన డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆటలు కూడా ఉంది అది. కాబట్టి ఈయన మీద కూడా అది కోర్టు ధిక్కరణ కేసులు వస్తే ఏమవుతుంది అనేటువంటి కూడా ఈయన తెలుసుకోవాలి. అది తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవటం మంచిది. నిన్న ఏం చేశారు, వాళ్ళిద్దరిని సెన్సూర్ చేశాడు. చేసేసి ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరే పని చేస్తున్నారు. ఈయన చేయట్లా, ఈయన రాష్ట్రంలో తిరుగుతున్నాడు, వాళ్ళు పని చేస్తా ఉన్నారు. అంటే ఏంటి, నేను ఒక విషయం చెప్తాను సార్, జనరల్ గా ఏమవుతుందంటే మన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక మనిషి చెప్తున్నారు, పరీక్ష తప్పి ఇంజనీరింగ్ తప్పినటువంటి వాడు ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాట, గోల్డ్ మెడల్ వాడి దగ్గర పనిచేస్తున్నట్ట, వాడు ఆయన ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నా ఆయన చెప్తున్నట్ట, ఇట్లా చెప్పాలి సిలబస్ అట్లా చెప్పాలంటున్నట్ట. అట్లాగే గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక ఎన్నికని బ్రహ్మాండంగా జరిపి రాష్ట్రంలో ఏమి ఇబ్బందులు లేకుండా చేస్తే ఆయనకి ఈయన చెప్పాడు, ఆయనకి సెన్సూర్ ఇది నోటీస్ ఇచ్చేశాడు. సరే, అది ఇవాళ వెనక్కి వెళ్ళింది అనుకోండి. నేను మొత్తం మీద చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. రెండోది ఇంకొకటి కూడా ఉందండి, ఎలక్షన్స్ లేనప్పుడు ఇవాళ పంచాయతీలకి ఎలక్షన్స్ అనేటువంటిది పార్టీల తరఫున జరగనప్పుడు ఆయన ఇంకా ఎలక్షన్ కోడ్ ఏంటి అనేటువంటిది కూడా ఇవాళ మేధావులు అనండి ఇంకోళ్ళని ఆలోచించాలి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకి రాజకీయ పార్టీలతో సంబంధం లేనప్పుడు అసలు ఎన్నికల కోడ్ ఎందుకు, ఎన్నికలు విధులు ఎందుకు, ఎందుకంటే ప్రభుత్వం తన పంత చేసుకోవాలండి. లేకపోయేటట్టు ఏమవుతుంది, ఎన్నికల కోడ్ అని చెప్పని ఇప్పుడు ఇవి నెలంతా ఆపేస్తున్నాడు, అభివృద్ధి ఆగిపోతుంది. అసలు పంచాయతీ ఎన్నికలకిను ఎన్నికల కోడ్కి సంబంధం ఏంటి, అవేమి రాజకీయ పార్టీల తరఫున జరుగుతుంటే మనం అనుకోవచ్చు, దీని మీద ఆలోచన చేయాలని చెప్పనని నేను అనుకుంటున్నాను. కేఎస్ఆర్ గారు, రైట్, కృష్ణ గారు అనకాపల్లి నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నిమ్మగడ్డ గారి ధోరణి ఎలా ఉంది? ఇప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న ఈ చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఫిర్యాదులు కానీ కోర్టులకు వెళ్ళడం కానీ చేయడం లేదండి. అది ఏంటి, ఇంత బలమైన పార్టీ ఎందుకు చూస్తూ అలా ఉంటూ ఓన్లీ విమర్శలు చేస్తుంటారు తప్పితే ఇతని మీద ఫిర్యాదు చేయడం లేదండి. అలా ఫిర్యాదు చేస్తే ఇతను కొంత తగ్గుతాడు. అంతేగాని నాకు ఎవరు ఎదురులేరు, నేను ఇలాగ రాష్ట్ర పర్యటన చేస్తాను, ఒక పక్కి ఎన్నికలు జరుగుతుంటా, అతను రాష్ట్ర పర్యటన చేయటం ఏంటండి, చాలా అన్యాయం ఇది. ఇతను తొలగ ప్రవర్తన చాలా జుగ్గు పుష్కరంగా ఉందండి, రాష్ట్రం అంతా కూడా గమనిస్తున్నారు. ఆయన తన పరిధిని దాటి కూడా వ్యవహరిస్తున్నారు. ఇతన్ని ఎవరో ఆపరేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండి. ఎందువల్లంటే లెటర్, ఇతను పర్యటనలో ఉన్నప్పుడు లెటర్లు వస్తున్నాయంటే ఈ లెటర్లు చాలా మంది ఆరోపిస్తున్నారు, ఎవరో తయారు చేసి పంపిస్తున్నారు అని చెప్పేసి. దీని మీద ఎలాగైనా విచారణ చేయమని హైకోర్టుకి వెళ్ళాలండి వైఎస్ఆర్సీపీ. హైకోర్టు న్యాయ వ్యవస్థ లేనిపోయి 2 నెలలు ఆగి ఉంటే అసలు ఈ గొడవలు లేవు. ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది కదా. మన న్యాయ వ్యవస్థ దానికి ఆజ్యం పోసినట్లయింది కదా తీర్పుల ద్వారా. మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళు నడుపుతున్నారు. సరే, అది టెక్నికల్గా ఏం జరిగిందో కానీ, రైట్. పారసారథి గారు చెప్పండి, ఏం జరగబోతోంది, ఏంటి, మీరేమో సభా హక్కులు నోటీస్ ఇచ్చారు, ఆయనేమో రోజుకు ఒకళ్ళకి నోటీస్ ఇస్తున్నాడు, తర్వాత ఇప్పుడు ఏకగ్రీవాళ్ళకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు, నోట్ ఫైల్స్ సంబంధం లేకుండా చేస్తున్నాడంట. ఏ వార్తల మీద చర్చించాలో అర్థం కాని పరిస్థితిలో మా బోటాళ్ళకి వాతావరణం ఉంది. మీరు వీటి మీద ఏటి మీదైనా స్పందించండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయ నాయకుల మీద కానీ అధికారుల మీద కానీ ప్రజలకు ఎటువంటి అపోహలు ఉన్నా ఎటువంటి భావాలున్నా కూడా రాజ్యాంగ వ్యవస్థల మీద ఈ దేశంలో ప్రజలందరికీ కూడా అపారమైన గౌరవం ఉంది. చాలామంది రాజకీయాల్లో ఉన్నోళ్ళు లేకపోతే అధికారులుగా ఉన్నవాళ్ళు రాజ్యాంగ పదవులోకి వెళ్ళిన తర్వాత తమ గత మనస్తత్వానికి భిన్నంగా చాలా హుందాగా ప్రవర్తించారు. అంటే ఒక పార్టీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వగానే లేదా గవర్నర్ అవ్వగానే చాలా హుందాగా ప్రవర్తించి ఆ రాజ్యాంగపరమైన పదవికి వన్నె తీసుకొచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ నిమ్మగడ్డ రమేష్ గారు పూర్తిగా రాజ్యాంగబద్ధ పదవులకి మచ్చలాగా చరిత్రలో మిగిలిపోతాడనేది ఆయన వ్యవహార శైలి చూస్తుంటే కనపడతా ఉంది.
అసలు ఆయన ఏ నిబంధనల ప్రకారం మాట్లాడుతున్నాడో లేకపోతే ఏ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాడో కూడా అర్థం కాకుండా ఉంది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నేను ఏం చెప్తే అదే జరిగింది. దురదృష్టం అదృష్టం ఏంటంటే కోర్టు నోటీసు ఆయనకు అనుకూలంగా రావటం బలంగా దాన్ని ఏదో తన బలంగా భావిస్తున్నారు తప్పితే రాజ్యాంగ పరిధిలోనే కోర్టులు నిర్ణయించినాయి చట్ట పరిధిలోనే ఆలోచన చేసినాయి అని చెప్పేసి ఆయన భావించట్లా ఏదో నిమ్మగడ్డని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసినట్టు లేకపోతే నిమ్మగడ్డ వాదన చేసినట్టు ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలకి వెనకాల గత సంవత్సరమే మీరు ఎన్నికలు ఆపొద్దని చెప్పేసి కోర్టుకు వెళ్ళాం ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాం. ఆ రోజు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కానీ నిమ్మగడ్డ ఎంత రాజ్యాంగ విరుద్ధంగా లేకపోతే చట్టవిరుద్ధంగా లేకపోతే గత ప్రెసిడెంట్స్కి విరుద్ధంగా ప్రవర్తించాడో మనందరం కూడా చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా తనది ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా నిలబెడతానికి ప్రయత్నం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కనబడుతున్నాడు తప్పితే ఏదో రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నాను నేను ఆ పదవికి వన్నె తీసుకురావాలి లేకపోతే చట్టబద్ధంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచించేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఎన్నికలు వచ్చినాక ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఏంటో ఆయన ఏదో ఆయన ఇంట్లో వ్యవహారంలాగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టున్నాడు. ఏకగ్రీవాలు తప్పేంటండి? ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదని చెప్పేసి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడైనా ఉందా? పోనీ ఈ ఎన్నికల్లో తప్పితే గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఏకగ్రీవాలు జరగలేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ హయాంలో కానివ్వండి దేశంలో ఇతర పార్టీలు కమ్యూనిస్టులు బీజేపీ అనేక పార్టీలు ఉన్నాయి వారి వారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగకుండా ఉన్నాయా? అదేవిధంగా ఎన్నికల్లో చిన్న చిన్న శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయి వాటన్నిటినీ కంట్రోల్ చేస్తానికి వ్యవస్థ అంతా కూడా మనం తయారు చేశాం ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కానివ్వండి లేకపోతే ఇవన్నీ కూడా వాటిని కంట్రోల్ చేస్తానికే అంతేగాని ఏకగ్రీవం వద్దు అని చెప్పేసి ప్రచారంలాగా చేస్తాం అనేది ఆయన నిజంగా ఏకగ్రీవాలకి వద్దు అని చెప్పి ప్రచారకర్తగా ఆయన పనిచేస్తున్నాడు కానీ ఒక ఎలక్షన్ కమిషనర్ లాగా పనిచేస్తలేదు అనేది అర్థమైపోతా ఉంది. ఆయన భయం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానికి కొంత వెనుకంజి వేస్తున్న మాట వాస్తవమే. దానికి కారణం ఏదో తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకి గౌరవం తగ్గిందో లేకపోతే అదని నేను మాట్లాడినాం. ఈ 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు రాజకీయ పార్టీలు వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఓట్లు వేసుకుని ఓట్లు గుద్దే మిషన్లుగా వాళ్ళు గుర్తిస్తే ఈరోజు పేద ప్రజలకి ఆస్తి క్రియేట్ చేసి తండ్రి కొడుక్కి ఏ విధంగా ఇస్తాడో ఈ ప్రభుత్వం లక్షలాది మంది కోట్లాది మంది పేదలకి ఆస్తులు ఇచ్చింది. ఆస్తి ఇచ్చి వాళ్ళకి ఆత్మధైర్యం సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించింది. కాబట్టి ఇంకా వేరే పార్టీకి లేకపోతే వేరే పార్టీ సపోర్ట్ చేసిన ప్రతినిధులకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదని చెప్పేసి వాళ్ళు గమనించి చాలా చోట్ల ఏకగ్రీవానికి ఎందుకంటే మంచి జరిగింది మా గ్రామానికి మా గ్రామం అభివృద్ధి చెందుతుంది ఈ వైషమ్యాలు వద్దు లేకపోతే మన గ్రామానికి ఒక 20 లక్షలు వస్తుంది 15 లక్షలు వస్తుందని చెప్పేసి చాలా చోట్ల చాలామంది పెద్ద మనుషులు పెద్ద మనసుతో ఏకగ్రీవాలకు ఒప్పుకుంటున్నారు. సో ఇది ఏంటి చంద్రబాబు నాయుడు ప్లస్ నిమ్మగడ్డ రమేష్ గారు ఇద్దరు కలిసి ఏకగ్రీవాలు కానివద్దు ఏకగ్రీవాలు కానివద్దు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తాం. ఏ రాజ్యాంగంలో రాసిందో నిమ్మగడ్డ రమేష్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ ఏకగ్రీవంలో ఏదైనా శాంతి భద్రతలో లేకపోతే బెదిరింపులు ఉంటే నువ్వు యాక్షన్ తీసుకో. ఏం తీసుకున్నావు ఇప్పటిదాకా? ఇప్పుడు తెలుగుదేశం చెప్తుంది లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారు చెప్తున్నారు ఏంటి మేము బెదిరించి పోలీసులు వాడి నామినేషన్లు వేయకోకుండా ఏదో కొన్ని ఏకగ్రీవాలు చేసామంటున్నారు. ఓకే ఒక 10% చేసామనుకుందాం. ప్రతి ఎన్నికల్లో కూడా 10 నుంచి 15% ఏకగ్రీవం జరుగుతుందనేది మన స్టాటిస్టిక్స్ తీసినా కూడా చెబుతుంది గత ఎన్నికల్లో. ఓకే అది వదిలేసేద్దాం. మిగిలిన 70-80%లో తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే మెజార్టీ చూపించి ఈ ఏకగ్రీవాలన్నీ కూడా బలవంతంగా చేశారని చెప్పేసి నిరూపించమండి ప్రజలకి. ఇదంతా కూడా తర్వాత ఈ పర్యటనలు ఇవన్నీ ఏంటండి? అసలు నేను కూడా కొంత అధికార పదవిలో ఉన్నాను రాజ్యాంగబద్ధ పదవిలో దానికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయండి. ఆయన నాకంటే చాలా అంటే అటువంటి పదవుల్లో చాలా సీనియర్ వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 3 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా చేశాడన్నాడు. ఫైనాన్స్ సెక్రటరీగా చేసినాడు అసలు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ విధంగా ఆ నిర్ణయం మూవ్ అవుతుంది ఏ స్థాయి నుంచి అది మూవ్ అవ్వాలి అనే విచక్షణ లేకోకుండా అనే జ్ఞానం లేకోకుండా తనకి ఇష్టం వచ్చినట్లు తనతోటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సెన్సియర్ ఇవన్నీ కూడా ఏంటంటే కక్షపూరితంగా ఆయన చేస్తున్నాడు అనిపిస్తూ ఉంది.
ఆయనకేదో గతంలో ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఆయనకి ఉన్న విభేదాలు లేకపోతే వాళ్ళతో ఉన్న కొన్ని మనస్పర్ధలు దాన్ని ఈరోజు కక్షగా తీర్చుకున్నట్టు కనపడతా ఉన్నాడు. తర్వాత ఆయన ఇచ్చే అధికార ఉత్తర్వులు ఏది ఆయన తయారు చేస్తాడు కనపడతలా, ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఫాలో కావట్లేదు కాబట్టి. కింద సెక్రటరీ దగ్గర నుంచో లేదా అసిస్టెంట్ సెక్రటరీ దగ్గర నుంచో ఫైల్ మూవ్ అవ్వాలి. ప్రతి స్థాయిలో అధికారి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాస్తూ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఫైనల్గా ఎలక్షన్ కమిషనర్ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ తన నిర్ణయాన్ని చట్టాలను చట్టాల్లో క్లాజెస్ని చూపిస్తూ లేదా గతంలో ఇచ్చిన జీవోల్ని కోట్ చేస్తూ నిర్ణయిస్తారు. అదేమి లేకుండా ఎక్కడ కూర్చుని ఒక వైట్ పేపర్ని రాసి ఇతనికి ఈరోజు సస్పెన్షను. అసలు ఇవన్నీ కూడా ఇతను ఒక రాజకీయవేత్త కంటే కూడా దిగజారిన రాజకీయవేత్త కంటే కూడా ఘోరంగా ప్రవర్తిస్తాడని చెప్పేసి ఇంకా ఎందుకంటే ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఈరోజు ఒక నిమిషం సార్, ఇప్పుడు ఈరోజు పేపర్లో చదివాను నేను కొన్ని సిబిఐ కేసుల్లో సాక్ష్యం చెప్పాను. సిబిఐ కేసులు నువ్వేంటి, చాలా మంది కొన్ని వందల మంది సాక్ష్యం చెప్తారు, చెప్పాలి కూడా. చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. నిన్నేమైనా ఎప్పుడైనా ఈ పార్టీ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా వ్యక్తులు కానీ నిన్ను ఎప్పుడైనా ఇది చేశారా, ఏదో నాకు సెక్యూరిటీ ఉంది అంటే ఏంటి, నీ మీద ఎప్పుడైనా దాడి జరిగిందో, ఎప్పుడు జరగలేదే. ఈ ప్రభుత్వం పూర్తిగా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యతగానే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. నీకెప్పుడు హాంతాలు పెట్టే ఆలోచన కూడా చేయలేదే. నువ్వు ఈ ప్రభుత్వాన్ని కించపరుస్తానికి అన్ని విధాలు ప్రయత్నం చేసావు, కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా నీ మీద వ్యక్తిగతంగా కానీ లేదా ఎప్పుడు చేయలే. ఎస్, మంత్రులు మాట్లాడారంటే నువ్వు చేసే పనులకి క్షమతో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు పనులు చేసే చూసి అసహించుకుని మాట్లాడుతూ ఉన్నారు. మరి శాసనసభ్యులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులు కూడా కాలు రాసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారు చాలా ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తించాలి తప్పితే కేవలం ఒక రాజకీయ పార్టీ మీదో లేకపోతే రాజకీయ నాయకుల మీదో కక్షతోనో లేకపోతే దురుద్దేశంతోనో వ్యవహరిస్తే చరిత్రలో అతి నీచమైన రాజ్యాంగ పదవి అనుభవించిన వ్యక్తిగా మిగిలిపోతాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాళిదాస్ గారు విజయనగరం నుంచి చెప్పండి. జిల్లాలు టూర్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు చేస్తున్నవి రాజకీయ ప్రసంగాల్లో ఉన్నాయా లేదా ప్రజలకు హితబోధ చేసేలాగా ఉన్నాయా? కాళిదాస్ గారు విజయనగరం నుంచి చెప్పండి. జిల్లాలు టూర్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు చేస్తున్నవి రాజకీయ ప్రసంగాల్లో ఉన్నాయా లేదా ప్రజలకు హితబోధ చేసేలా? మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు మిత్రులు. రమేష్ గారు, కాళిదాస్ గారు హలో, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. హలో, రైట్ రైట్ ఓకే రైట్ సార్. సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. కడపలో ఆయన చేసిన ప్రసంగం కానీ దాని మీద పరిణామాలు కానీ ఏకగ్రీవ ఎన్నికల మీద కానీ కేసుల గురించి మాట్లాడిన తీరు కానీ వైఎస్ఆర్ గురించి మాట్లాడిన విషయాలు కానీ ఇవన్నీ మీకేమనిపిస్తున్నాయి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నాకు నమస్కారం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొత్తం ఈ ఎన్నిక సంబంధించిన విషయాల్లో హక్కుల గురించి మాట్లాడుతున్నారు తప్ప బాధ్యతలు పూర్తిగా విస్మరించేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించినటువంటి హక్కులు దాన్ని ఉపయోగించేటటువంటి పరిస్థితుల్లోనూ ఒక పక్క ఎలక్షన్ కమిషను తమకే హక్కు ఉందనేటటువంటి విషయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరువురు కూడా జరిగేటటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క మొత్తం పరిస్థితిలో మొత్తం ఈ స్థితి అంతా కూడా జరగడానికి ప్రధానమైన కారణమైంది. వాళ్ళు వాస్తవంగా ఎన్నికల కమిషన్కి తనకు ఉండేటటువంటి హక్కులు తను ఉండేటువంటి పరిస్థితి ఆయనకి తెలుసు. కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సమయంలో కొంత విజ్ఞతను ఉపయోగించి ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైతే విజ్ఞత లోపించి తనకు ఉన్నటువంటి హక్కే ఆధారంగా చేయటం వల్ల ఇవాళ వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ ఒక్కటొక్కటిగా జరుగుతాయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఉద్దేశించి మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ నిన్న ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యమైనటువంటి విషయాలు కాదు. నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు దీనికి సంబంధించిన సిబిఐ కేసులు కానీ దీని గురించి మాట్లాడినప్పుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడినటువంటి వ్యవహారాలు అయ్యి దాన్ని ప్రస్తావించడం అవసరం, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు నేను చేయడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు కానీ దానికి సంబంధించిన నియమాల గురించి కానీ లేదా తదితరమైనటువంటి అంశాల గురించి కానీ వారు మాట్లాడుంటే చాలా ఉండేది. ఆ రకమైనటువంటి మాట్లాడాలి లేకుండా ఇప్పుడు సిబిఐను లేదా ఇంకో దాంట్లో సాక్ష్యం అది పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయం, ఆయన అనుకూలంగా చెప్తాడా వ్యతిరేకంగా చెప్తారా ఏం చేస్తారా అన్నది అది తర్వాత కోర్టులో జరిగేటువంటి విషయం. కానీ అటువంటి సంకేతాలు ఇవ్వడం వల్ల యాక్చువల్గా పార్టీ మ్యాండేట్ లేకుండా జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో
ఆయన చేసినటువంటి ప్రస్తావన వల్ల పరోక్షంగా వైఎస్ఆర్సిపిని అతను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటి భావన రావడంతో వీరందరూ కూడా అతను టార్గెట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చాలా హాస్యాస్పదమైన సంఘటన ఏంటంటే, ఒకటి ఎన్నికలకి సంబంధించినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేయటం వల్లే తెలుగుదేశం నాయకుడి యొక్క డొల్లతనం బయటపడింది. ఎందుకంటే ఏ ఫార్ము బి ఫార్ము లేకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇవ్వడం అన్నది బహుశా నాకు 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను 1981 నుంచి కూడా నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా చూడలేదు. అసలు దీనికి సంబంధించిన విషయమే లేదు. ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏవి కూడా దానికి సంబంధమైనటువంటి విషయాలు లేవు. అయినప్పటికీ కూడా అటువంటి డొల్లతనంతో కూడుకున్నటువంటి వ్యాఖ్యానాలు ఒక పక్క, మరో పక్క బాధ్యతగా ఉండవలసినటువంటి ఆయన చేయవలసిన పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు వారికి తీర్పు ఇవ్వడం జరిగింది. అపోల్డ్ చేసింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆయన సహకరించారు, వారు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆయన కేవలం పర్యవేక్షణతో నిమిత్తం లేకుండా పర్యవేక్షణతో పాటు ఈ ఎన్నికల్లో సంబంధించినటువంటి విషయాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ఉంటే అందరూ సంతోషించుండేవారు. కానీ వాళ్ళు అది పరిధి దాటింది. పరిధి దాటి మాట్లాడటం వల్ల ఇవాళ ఈ రకమైన వివాదాలన్నీ కూడా రావడం జరుగుతున్నాయి. మరోపక్క మంత్రులు కూడా బాధ్యతగా వారు కూడా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంది. వారు మాట్లాడేటటువంటి భాష ఎంత మనస్తాపానికి చెందినా ఏం చెందినా ఖచ్చితంగా బ్యాలెన్స్ కోల్పోవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శాశ్వతంగా ఆయనేమి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాదు. వాళ్ళు ఏమి ఉంటారు, రేపు పొద్దున ఇంకొక ఆయన ఉంటారు, ఇంకొక ఆయన స్పీకర్ కింద వస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు వారికి ఇవ్వటం, మళ్ళీ ప్రివిలేజెస్ కమిటీ వారిని నోటీసులు ఇవ్వటం, మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితి రావటం, ఇదంతా కూడా చూస్తానికి చాలా ఒక అనారోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం మనకి రాష్ట్రంలో స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం అందరూ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన హక్కులుంటే కోర్టుకు పోయి ఆయన తెచ్చుకున్న సంబంధం వాస్తవంగా కోర్టు ఇవి మీకు మిగిలినటువంటి అంశాలు పరిశీలనలోకి తీసుకోదు. కోర్టు ఇప్పుడు కూడా మరి సుందరరామ శర్మ గారికి కూడా తెలుసు టెక్నికాలిటీస్కి సంబంధించినటువంటి విషయాల మీదే కోర్టు తీర్పులు ఉంటాయి తప్ప మోరల్స్ మొరల్స్ ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్ దీన్ని బట్టి వాళ్ళు ఏమి తీసుకోరు. ఆయనకు హక్కు ఉందా లేదా ఉంటే జరిపించేటటువంటి ప్రయత్నమే చేసేటువంటి పరిస్థితి ఉందో ఆ రకంగా వచ్చినటువంటి ఈ విషయాన్ని ఆయన మేమంతా ఆశించినటువంటి పరిస్థితి ఏంటంటే జనరల్గా సజావుగా ఎన్నికలు జరిపేటటువంటి ప్రయత్నం చేసి ఆయన చక్కగా ఆయన అక్కడ ఆయన గ్రామ సభలో ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ ఎవరైనా చెప్తాడేమో అనుకుంటే నేను ఆశించాను. ఎందుకంటే సహజంగా ఏకగ్రీవాలన్నీ కూడా గ్రామ సభల్లో జరిగేటటువంటి ఆనవాయితీ ఉండండి. ఈ ఆనవాయితీ ఏమన్నా కొనసాగుతుందా లేదా లేదా ఏదైనా ఏకగ్రీవం అయినప్పుడు ఎవరైనా కేకేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా 161 స్టేట్మెంట్స్ ఏమైనా రికార్డ్ చేసి నేను ఏమైనా భయపెట్టారా ప్రలోభ పెట్టారా ఏమన్నా అని చెప్పి నలుగురిలో మాట్లాడి వాళ్ళకి ఆరకంగా చేస్తే బాగుండే తప్ప ఈయన అసలు రాజశేఖర రెడ్డి గారి అంశం కానీ లేకపోతే ఆయన కింద పనిచేసే అంశం కానీ అవన్నీ కూడా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించవలసిన అవసరం వచ్చినప్పుడు అసలు ఆయనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఏమి మాట్లాడతాడో ఆయన తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడా అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల కమిషనర్ వాళ్ళు ఎన్నికలు నిర్వహించాలి, దట్స్ ఆల్. ఎన్నికలు నిర్వహించేటటువంటి ప్రక్రియలో కేవలం దానికి సంబంధించినటువంటి ఆదేశాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఈ విషయాలన్నీ ప్రస్తావించడం వల్ల వ్యక్తిగతమైనటువంటి వైరాలు పెరిగేటటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్న కారణంగా అటు ఎస్సీసీ మీద కానీ దాన్ని ఆధారంగా చేసుకుని ఇందాక పార్థసారథి గారు చెప్తున్నారు మనస్తాపానికి గురైన మనస్తాపానికి గురైనా ఏమైనా ఒకటి మటుకు ఏంటంటే బ్యాలెన్స్ తప్పకూడదు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడినట్టయితే దాన్ని సభ్య సమాజం అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు మన హక్కులు ఉండొచ్చు, హక్కులు లేదనేటువంటి ప్రయత్నం చెప్పరు కానీ బట్ ఇది మనం ఇచ్చేటటువంటి సంకేతం భవిష్యత్ తరాలకు ఇచ్చేటటువంటి సంకేతాలు కరెక్ట్గా ఉండవు అనేటటువంటి పాయింట్ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. రైట్, రవికుమార్ గారు కావాలి నుంచి. రవికుమార్ గారు నమస్కారం, మాట్లాడి. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. సార్ కడపకు పోయినప్పుడు రాజశేఖర్ గారి పేరు చెప్పకపోతే ఎట్లా ఎట్లా జరుగుతుంది సార్ అక్కడ పని? అందుకోసమే అక్కడ రాజశేఖర్ గారి పేరు చెప్పారు సార్. ఇంకో చిన్న విషయం సార్, అట్లా కాదు కదా, రాజశేఖర రెడ్డి గారి పేరు జరిగిందేమో అనిపిస్తుంది సార్. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పడంలో వ్యూహాత్మకంగా చేశారు, చేసిన తర్వాత కేసులు గురించి ప్రస్తావించారు. మీరే కమిషనర్ అని చెప్పుంటే ఎన్ని వచ్చినట్టు కదా సార్. ఏంటది నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ కూడా మీరే కమిషనర్ గా ఉంటారు, ఎలక్షన్ కమిషనర్ గా కానీ ఒక మాట చెప్పుంటే సరే సరే వచ్చినట్టు కదా సార్. రైట్, ఓకే, రైట్, ఓకే. ఇక నారాయణరావు గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మా ప్రీతం నాయకు శైలజనాథ్ గారికి సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎమోషన్స్ మీద లేకపోతే పంతాల మీద ఆయన కోపం మీద ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి వచ్చినందుకు మేము కూడా బాధపడుతున్నామండి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఎన్నికలకి మానసికంగా సిద్ధంగా లేరనే విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ గ్రహించలేకపోయారు. గతంలో కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే క్రమంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా, వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలా అని ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ కోసం లేదా గత సంవత్సరం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో భారీగా వరదలు రావటం, ఆ వరదల నుంచి రైతులు కానీ లేదా
ఎంప్లాయీస్ కానీ కూలీలు కానీ వీళ్ళందరూ అన్నీ పోగొట్టుకొని అన్నం లేని పరిస్థితుల్లో బాధ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టి ఆయనకు ఉన్నటువంటి నా హక్కు అనే దాని మీద ఆయన నిర్వహించడం నిజంగా బాధపడుతున్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ విధంగా ప్రవర్తించి ఉండకూడదని చెప్పేసి భావిస్తున్నాం. గతంలో ఏదైతే స్థానిక సంస్థలు ఉండేది ఎంపీటీసీ జెడ్పీటీసీ వాటిల మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ వేలాది కంప్లైంట్లు ఇస్తే దాని మీద ఎటువంటి స్పందన లేకుండా చర్యలు తీసుకోకుండా మినిమం ఒక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ముందు అన్ని పార్టీలను పిలిచి ఆ పార్టీలకు గౌరవించి ఆ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి మీరు సిద్ధంగా ఉన్నారా మనం ఎలక్షన్కి వెళ్దామా అనేది ఒక మంచి ఒక ఎన్విరాన్మెంట్ తీసుకొని వచ్చి ఎలక్షన్కి వెళ్ళాలే తప్పే మీరు అంటే నా వ్యక్తిగతంగా ఒక సామాజిక వర్గం మీద లేదా ఒక రాజకీయ పార్టీ మీద లేదా టోటల్ రాజకీయ వ్యవస్థల మీద కక్ష కట్టి నేను ఎన్నికలు పెడతాను మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే అనే విధంగా వెళ్ళటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తున్నానండి. మీరు అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేకపోయారు? ఏ రాజకీయ పార్టీ తాలూకా వాళ్ళ తాలూకా ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అసలు ప్రజల ఒపీనియన్ తీసుకున్నారా? ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉన్నారా? ఎంత దారుణం అంటే మీ ప్రవర్తన ఇదే ప్రవర్తన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రాష్ట్రానికి మంచిది కాదని అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి నేను ఖచ్చితంగా కోరుతున్నానండి. రెండో విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు మా రాజశేఖర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పెద్దలు పార్థసారథి గారు కూడా ఉన్నారు, మా సంజనాథ్ గారు కూడా మంత్రిగా ఉండి చాలా ఎన్నికలకు వెళ్ళారు. ఏ రోజు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా వద్దని వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళే పరిస్థితులు లేవు. దట్ ఈస్ రాజశేఖర్ రెడ్డి, అది కాంగ్రెస్ గవర్నమెంట్, అది రాజశేఖర్ రెడ్డి గారు. నిజంగా ఈరోజు మా రాజశేఖర్ రెడ్డి గారు బతికుండుంటే, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉండుంటే, అందులో మా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈరోజు మీరు ఇలాగ రాష్ట్ర ప్రజల్ని కోట్లాది రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టేవారా? అసలు అప్రస్తుత మీకు నేను అనుకోవడం ఏంటంటే ఈ ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగిసిన తర్వాత మీరు ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా అని చెప్పేసి మిమ్మల్ని నిశ్చితంగా మేము పరిశీలిస్తున్నాం. మీ యాక్టివిటీస్ని అన్ని గమనిస్తుంటే మీరేదో రాజకీయ పార్టీలో చేరతారని మాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి స్వేచ్ఛగా మీరు నియంత్రించకండి, రాజకీయ పార్టీలని నియంత్రించొద్దు, మీరు భయపెట్టద్దు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా అన్ని పార్టీలు కూడా రాజ్యాంగానికి గౌరవిస్తూనే వెళ్తున్నాం. దయచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ మాత్రమే అని నేను చేస్తూ ప్రకటిస్తూ దయచేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మీరు ప్రతి చర్య చేపట్టాలని నేను మీ ఛానల్ ద్వారా ఆయన కోరుతున్నానండి. రైట్. పార్థసారథి గారు ఇందాక సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు మీ వైపు నుంచి కూడా సమయం ఉండాలి. ఈ సభా హక్కుల నోటీసు ఇవన్నీ ఎటువైపు వెళ్తాయి? కాదండి, ఇప్పుడు శాసనసభ్యులకి ఒక రాజకీయ పార్టీకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులకి భంగం కలిగిస్తూ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వ్యక్తి మాట్లాడితే వేరు, కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎలక్షన్ కమిషనరు వ్యక్తిగతంగా మంత్రుల్ని వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వారికి కొన్ని హక్కులు ఉంటాయి శాసనసభ్యులుగా. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అది ఇచ్చారు. దాంట్లో తప్పేముందో నాకైతే అర్థం కాలేదు. తప్పకుండా సమయం, ఇప్పుడు మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో గౌరవప్రదమైన పదవిలో ఉండి మీరు చేస్తున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి భావిస్తున్నాను. అంతేగాని వారి హక్కుల్ని భంగం కలిగించినప్పుడు తప్పకుండా సభాపతికి నోటీస్ ఇచ్చి వారి మీద చర్యలు తీసుకోమని కోరుతాం. దాంట్లో ఏ విధంగా అయితే నువ్వు కోర్టుకు వెళ్ళేసి నా హక్కులు నా హక్కులు అని చెప్పేసి అంటున్నావు, అది ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా నీ హక్కుల కోసం పోరాడుతున్నావో, అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడికి హక్కులు ఉంటాయి. హక్కుల గురించి వారికి ఎక్కడైతే అడ్రస్ అవుతుందో వారి సమస్యకి అక్కడికి వెళ్తాం, తప్పేముందని నేను భావిస్తున్నా. రైట్. ఇందాక ఒక కాలర్ అడిగారు, ఫిర్యాదులు చేయటం వాళ్ళు తెలుగుదేశం వారో లేదా ఇంకెవరో అచ్చంగా అదే పనిలో ఉన్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఫిర్యాదులు అది అని అడుగుతున్నారు, దాని మీద ఏమన్నా సమాధానం చెబుతారు? ఇప్పుడు మేము
ఎన్నికలకు భయపడి మేము లేం. కేవలం ప్రజల ప్రాణాలని, ప్రజా ఆరోగ్యాన్ని, తర్వాత ఏదైతే కరోనా టీకా ఉందో దాని దృష్టితోనే మేము ఎన్నికల్ని కొంత పోస్ట్పోన్ చేయమని చెప్పేసి కోరని చెప్తే వేరే లేదు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే దిగజారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇందాక పెద్దలు చెప్పినట్టు అసలు పంచాయతీ ఎన్నికలకి మేనిఫెస్టో, పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలకి మేనిఫెస్టోలు ఏమిటో నాకైతే అర్థం కాల. అసలు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోకి ఈ రాష్ట్రంలో ఎంత విలువ ఉందో ప్రజలందరూ కూడా తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో లేకోకుండా పంచాయతీ ఎన్నికలకి హామీ ఇస్తే అది హాస్యాస్పదం. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వారి ఓటమికి ఇప్పటి నుంచే కారణాలు ఎత్తుక్కుంటున్నారు. మాకు అటువంటి కారణాలు అక్కర్లే. మేమేంటంటే వాస్తవాల్ని ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామన్నాం. వారు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేగాని కోర్టుకి వెళ్ళి ప్రతిదానికి లిటిగేట్ చేసి దాన్ని ఏదో సమస్యాత్మకంగా తయారు చేయాలని చెప్పేసి మా ఉద్దేశం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనరు అందరి మీద అధికారుల మీద అసలు నోట్ ఫైల్ లేకోకుండా ఆదేశాలు జారీ చేస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎందుకు వెంటనే స్పందించలేకపోయారు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికలు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది, నేను ఎన్నికలు పెడతానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడతానికి ప్రయత్నం చేస్తానని చెప్పుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 2 సంవత్సరాలు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని చెప్పేసి ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నిమ్మగడ్డ రమేష్ గారికి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడనే ఆయన చర్యలే స్పష్టంగా ఇదవుతుంది. రైట్, శర్మ గారు చెప్పండి. అసలు నిజంగా ఈ ప్రెస్ వరుసనే జిల్లాల వారీగా తిరుగుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తూ ఆయన ఎక్కడ క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకనా, లేకపోతే క్వశ్చన్స్ని ఎందుకు అవాయిడ్ చేస్తూ వెళ్తున్నారు? ఈ అచ్చంగా ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తీరు ఇవన్నీ కూడా సమాజానికి మంచిదేనా సార్? దానికి ముందర ఒక చిన్న ఇది సార్, మంత్రులు లేకపోతే ఏమన్నా ఎవరైనా సరే విమర్శించకూడదా ఎస్సీసీ అని చెప్పని ఎక్కడ లేదు సార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారినే మన చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా విమర్శలు చేశాడు. అవి ఆ రికార్డు కనుక పెట్టుకుంటే ఇవాళ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి తెలుస్తుంది ఏ రకంగా చేశాడు. ఈయన రాజ్యాంగ బద్ధ వ్యవస్థలో ఉన్నంత మాత్రాన్ని నుంచి ఈయన చేసే పనులను విమర్శించొద్దు అని చెప్పారని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఒక్క కోర్టుల్లో కూడా తీర్పుల్ని విమర్శించాలే తప్ప, లేదా తీర్పుల మీద మాట్లాడాలి తప్ప, న్యాయమూర్తుల మీద మాట్లాడద్దని ఉంది తప్ప ఈయన విమర్శించద్దు, నన్ను విమర్శిస్తే ఎట్లా కుదురుతుంది అని చెప్పని అనడానికి లేదు. ఇంకొక విషయం కూడా ఏం చెప్పంటే, మన సత్యనారాయణ గారు చాలా పెద్దలు, ఆయనకు తెలుసు, ఆయన ఇందాక అన్నారు కానీ అశోక్ లావాసా గుర్తుందా కదా మనకి, కేసీఆర్ గారు అశోక్ లావాసా గారిని ఎలక్షన్ కమిషనర్ తీసాక ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం కాదు కాదు, ఇంకోటి ఆయన భార్య మీద దాడులు జరిగితే ఆయన ఈ గోళంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యే అవకాశాన్ని కూడా వదులుకుని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారే 2019లో అన్నారు, 5 సంవత్సరాల పాటు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది, నేను 8 జూన్ వరకు ముఖ్యమంత్రి కింద ఉంటాను, నన్ను తెలియకుండా సీఎస్ఎల్ అపాయింట్ తీసేస్తారా, నాకు అధికారం లేదా అని చెప్పిన ఆయన అప్ టు 9 పేజీల లేఖలు రాస్తూ ఢిల్లీ దాకా పోయొచ్చాడు. నేనేమంటున్నానంటే, ఇవాళ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడేది ప్రజల వల్ల. మనం చెప్పేది ప్రజాస్వామ్యంలో ప్రజలే, రాజ్యాంగ వ్యవస్థలన్నీ ప్రజల కోసమే పనిచేస్తున్నప్పుడు, ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ఆ ప్రజా తీర్పును గౌరవించాలి. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంతసేపటికి నేనేదో కత్తి డాలు పట్టుకుంటే మొత్తం అందరూ రావాలనేటువంటిది తప్పు, రెండోది ఆయన విమర్శించద్దు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకొకటి, ఆయన నిన్న ఓటు హక్కు గురించి చెప్పుకున్నాడు, ఆయనకి దుగ్గిరాల ఓటు గురించి చెప్పుకున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆయనకిట దుగ్గిరాలు అప్లై చేశాట, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ రిజెక్ట్ చేశాట, ఈయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళాట, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తానన్నాడు. అంటే నేనేమని చెప్తానంటే, మీ పర్సనల్ విషయాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అంటే మీకు లోపల ఎక్కడో ఉంది, ఇందాక మన మిత్రులు ఎవరో చెప్పినట్టు, మా నారాయణరావు గారు చెప్పినట్టున్నాడు, ఆయన ఏదో రాజకీయ పార్టీకి వెళ్తాడేమో అని చెప్పారని. అట్లా ఆయనకు లోపల ఎక్కడో కోరిక ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తీసేసి నేను ఎందుకు వెళ్ళకూడదు, ఆ పార్టీ అధ్యక్షుడిని నేను ఎందుకు కాకూడదు, అయితే ఆ పార్టీని నేనే నడిపించవచ్చు కదా అనుకుని ఏమైనా కోరిక ఉందేమో, అందుకని ఆయన అట్లా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మీరు చెప్పినట్టు, ఏ యొక్క ఎన్నికల కమిషనరు కూడా జనరల్గా ఇట్లా మీటింగులు పెట్టుకుని మీరు ఇందాక అడిగినట్టు ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది నేను ఎక్కడా చూడలేదు సార్. అంటే పెద్దలు ఉన్నారు అక్కడ పాచార్ది గారు, కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం నేను చూడలా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అక్కడ కూర్చుని మిగతా వాళ్ళ అక్కడ మన స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వీళ్ళదారు నడిపిస్తారే తప్ప ఇటువంటి అడుగుతా ఎన్నికలకు ముందర చూస్తారు. ఎన్నికలకు ముందర అక్కడ ఎన్నికలు కండక్ట్ చేయొచ్చా లేదా, అక్కడ శాంతి భద్రతలు సరిగ్గా ఉన్నాయా, ఎలక్షన్స్ ఏ రకంగా జరపాలి అనేటువంటిది చూస్తారు.
ఒకసారి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత జనరల్ గా మిగతాదంతా కూడా అక్కడ ఉన్నటువంటి కింద కలెక్టర్లు లేకపోతే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళు చూసుకుంటారే తప్ప ఈ రకంగా తిరగటం ఇదేదో ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు తిరగలేకపోతున్నారు కాబట్టి పంచాయతీలకి జిల్లాలకి నేనే వెళ్తాను మనం ఇట్లా చెప్తాను అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు మన కాలర్ ఒక ఆయన కోర్టులకు వెళ్ళొచ్చు అని చెప్పారని, నేను ఒక్కటి మాత్రము నా ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్, చంద్రబాబు గారి గురించి కానీ చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సపోర్ట్ చేస్తున్నారనే వాటి మీద ఎప్పుడు కూడా న్యాయస్థానాల జోలికి వెళ్ళొద్దు. నేను మొదటి నుంచి కూడా నాకున్న ఒకే ఒక ఇది ఏంటంటే చంద్రబాబు గారి మీద న్యాయస్థానాల్లోకి వెళ్ళి మీరు పోరాటం చేయలేరు, ఎందుకంటే ఆయనకి లీగల్ ఇది బాగా ఉంది, ఆయనకి న్యాయశాస్త్రం పూర్తిగా చదివేశాడు, ఆయన అవకాశం పట్టాడు, అందుకని ఆయన ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళమాకండి. మీరు చేయగలిగితే ప్రజా తీర్పు ఇవాళ కావాల్సింది, రాజకీయ పార్టీలకు కావాల్సింది ప్రజా తీర్పు. అంటే అట్లా కాదు, అట్లా కాదు, ఇప్పుడు ఎస్సీ కోర్టులకు వెళ్ళమని కాదు నా ఉద్దేశం కూడా. కోర్టు కోర్టులు ఒక రెండు నెలలు ఆగిపెట్టుకుంటే ఏమైంది అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య లేదు, ఈ సంక్షోభమే లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇంకో రకంగా వెళ్ళారు, ఈ సంక్షోభం అంతటికి వాళ్ళు కూడా కారణమా అనే పరిస్థితికి వచ్చింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్సీసీకే వైసీపీ వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇవ్వకపోతే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు, ఎస్సీసీ కంప్లైంట్లు అని రియాక్ట్ అవుతున్నాడు అనే పరిస్థితి వస్తుంది. అది కేసీఆర్ గారు మీరు అనలేదు, ఇందాక మీరు మన పార్షాది గారు అడిగారు ఒక కాలర్ అన్నాడు అని చెప్పారని దానికి చెప్తున్నాను. రెండోది మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అన్నారు ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ఇక ఈయన మీద చేస్తున్నట్టు చంద్రబాబు గారి మీద కంప్లైంట్స్ ఇవ్వాలి. ఆ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే పేపర్ లో జీబో వచ్చింది ఏమని పంచాయతీలకి 20 లక్షలు 10 లక్షలు ఇస్తామని చెప్పని, ఈయనకి ఒక 4 పార్టీలు వాళ్ళు కలిసి చెప్పారట ఏమనంటే ఇట్లా వాళ్ళు పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని వెంటనే ఆయన ఐఎన్పిఆర్కి రాసేశాడు. నేను అనేది ఏంటంటే అసలు ఎవరు చెప్పారు, ఎవరన్నా లెటర్ ఇచ్చారా లేదా ఇవన్నీ చూడలే ఆయన. మీరన్నట్టుగా మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసి 28వ తారీఖున చదువుతుంటే ఈయన చూడలేదా, చూశారు. కానీ తర్వాత ఇప్పుడు ఇచ్చింది కూడా ఎవరికి, ఆ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారట. చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి కదా, మంత్రుల మీద సలహాదారుల మీద మాట్లాడుతున్నటువంటి ఈయన దాని మీద మాట్లాడటల్లా, అది నేను చెప్తుండే సార్. అందుకనే న్యాయ వ్యవస్థలు అంటే ఆ రకంగా ఇప్పుడు మామూలుగా అయితే వెళ్తాం, అది కాదు నేను ఇందాక కాలం టైంకి మీరు చెప్పింది. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ లో నామినేషన్స్ ఫైల్ చేయాలని చెప్పని చంద్రబాబు గారు అడిగారు, సరే తర్వాత మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఆన్లైన్ లో చేయమని అడుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే అది కరెక్ట్ కాదు, ఆన్లైన్ లో నామినేషన్లు ఫైల్ చేసుకోవటం, ఆన్లైన్ లో ఓటింగ్లు, ఆన్లైన్ లో అక్కడే రమేష్ కుమార్ గారు కూర్చొని ఎవరు గెలిచారు డిక్లేర్ చేయటం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, ఈవీఎం మిషన్స్ తీసేసేయండి, ఇక్కడ చిప్పులతో ఏదో జరుగుతోంది, బ్యాలెట్ పేపర్లు తండి అన్నాడు. అటువంటి ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికల్లా మళ్ళా ఏమన్నా నామినేషన్లు ఎలక్ట్రానిక్ ఆన్లైన్ లో చేయండి అంటాడు. ఆయన ఒక రోజున అటు మాట్లాడతాడు, ఒక రోజున ఇటు మాట్లాడతాడు. దాన్ని తీసుకుని భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు వెనకెళ్ళటం అనేటువంటిది వాళ్ళకి మంచిది కాదేమో అని చెప్పనేటువంటిది నా ఉద్దేశం. ఇంకొక చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ యాప్ అనేటువంటిది మాత్రం చాలా డేంజరస్ గా తీసుకురాబోతున్నారు. ఆ యాప్ మీద ఇమీడియట్ గా ఆయన కనుక చెప్పకపోయేటైతే, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు మాట్లాడకపోయేటట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ గారు తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలు అయితే ఉన్నాయో ఇవి రేపొద్దున ప్రెసిడెంట్ కింద మారి రేపొద్దున చాలా రాజకీయ పార్టీలకు ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇచ్చారు లాస్ట్ 2019లో, ఎవరెవరు ఎన్నికల పరిధిలోకి వస్తారు, ఎవరు ఎవరు ఆయన యొక్క ఎలక్షన్ కమిషనర్ కిందకు వస్తారు అనేటువంటిది ఒక పెద్ద నోట్ తయారు చేసి పంపించారు. అలాగే ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇవాళ సీఎం గారి దగ్గర ఉన్నటువంటి సెక్రటరీలు లేకపోతే సలహాదారులు వీళ్ళందరూ కూడా ఆయన కిందనే ఉంటారు, ఆయన కిందనే పనిచేస్తారు అనేటువంటిది తప్పు. ఆయన కింద ఉండేటువంటి వాళ్ళ మీద ఆయనకు హక్కు ఉంటుంది, కానీ ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ మీద హక్కు ఉంటుంది, నేను ప్రతి వాళ్ళనే తీసేస్తాను అని చెప్పనేటువంటిది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన ఆలోచించాలి, అట్లా కనుక చేయకపోతే దాన్ని కనుక సమర్థిస్తే ఇంక్లూడింగ్ కూడా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. సత్యనారాయణ గారు చెప్పండి, ఈ యాగగ్రీవ ఎన్నికలకు వ్యతిరేకంగా అట్లా ఒక ఎన్నికల కమిషనర్ అట్లా ప్రచారం చేసుకుంటూ వెళ్ళొచ్చా? లేదండి, ఏకగ్రీవ ఎన్నికల విషయంలో కానీ అతను ఎన్నికలు జరిగేటటువంటి నిర్వహణ ఒకటే చూడాలి తప్ప అది ఏకగ్రీవమా పోటీతో జరుగుతుందా అన్నటువంటి విషయాన్ని అక్కడ పరిశీలించి చూసి చెప్పాల్సిన విషయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండు, ఇందాక పెద్దలు పారసాది గారు మాట్లాడుతూ విమర్శించకూడదు అని నేను అనలేదు, విమర్శించాలి, విమర్శించేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం వాడే భాష, దానికి సంబంధించిన వ్యవహారం, మన యొక్క స్థితి ఎలాగుందనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అది పాయింట్ నెంబర్. సుందరరామ శరణ్ గారు చెప్తూ ఓ విషయం చెప్పారు ఆయన, బీజేపీ తెలుగుదేశానికి మిత్రం కాదండి, అది 2018 తోటి ముగిసిన అధ్యాయం, మనకు దానికి సంబంధించిన విషయం లేదు. నాలుగోది, అసలు గుర్తింపు లేని మేనిఫెస్టో మీద
నా ఉద్దేశం అయితే అసలు దాని మీద పిటిషన్ ఫైల్ చేయడం కూడా వేస్ట్, ఎందుకంటే అసలు దానికి క్రెడిబిలిటీ లేనటువంటి మేనిఫెస్టో అది. దాన్ని అసలు మనం పరిగణలోకి తీసుకోక్కర్లేదు. మనం ఎప్పుడైతే పిటిషన్ ఫైల్ చేస్తున్నామో దాన్ని మనం పరోక్షంగా దాన్ని అంగీకరిస్తున్నట్టు లెక్క. అసలు దాని మీద నా ఒపీనియన్ అయితే పర్సనల్ అసలు దాని అటువంటి రాజ్యాంగం దానికి సంబంధం లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి మేనిఫెస్టోని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే పొలిటికల్గా అతను ఉన్నటువంటి ఆ డొల్లతనం ఏదైతే ఉన్నదో అది మనం తేడాసల్లాగా చేసి చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది నాలుగు. ఐదోది, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎన్నికల కమిషన్ తాజాగా తప్పుదో పట్టిస్తున్నామే కదా. అవునండి, అంతే కరెక్ట్ అండి. అదే నేను చెప్పేది అది మీకు మీకు సంబంధం లేని విషయం. బేసిక్గా 73-74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేరుగా నిధులు ఇందులో జమ చేసినప్పుడు ఆయన ఇంటికి నీళ్ళు ఇస్తాను ఆయన దాన్ని ఇస్తాను చాలా విచిత్రంగా ఉంది. అసలు తన పరిధి ఏంటి, తన అన్ని సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి చేశారంటారు కానీ బట్ దానికి సంబంధించిన విషయాలు పరిశీలన చేసి చూసినట్టయితే అసలు గ్రామాల్లో జరిగేటటువంటి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా తనకు ఉండేటువంటి బాధ్యత ఎంత అనేటువంటి విషయాన్ని కూడా విస్మరించి ఈ మొత్తం అంతా కూడా నేనే స్వర్ణమయం చేసేస్తాననేటువంటి పాయింట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది అది మోసగించినట్టు వక్రీకరించేటటువంటి పరిస్థితి అది. కాబట్టి ఈ రకంగా అంటే ఈ యొక్క 60-70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి కూడా ఇంటి దగ్గర నుంచి ఓటేసేటటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మొన్న ఆలోచన చేసింది. అయితే ప్రాక్సీ ఓటింగ్ ప్రజల ప్రాణాల పట్ల ఆందోళన చెందుతుంది. అలాగే ఎలక్షన్ కమిషనర్ అనేది ఒక పదవి మాత్రమే, ఎలక్షన్ నిర్వహణ అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు చేయాలి. కనీసం ఉద్యోగుల తాలూకా ప్రాణాలకి భద్రత లేకుండా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాటం చేస్తుంది ఉద్యోగుల భద్రత కోసం వాళ్ళ ప్రాణాల పట్ల. కనీసం ఎలక్షన్ కమిషనర్ గారు ఈ పర్యటనలో ఉద్యోగులందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, వాళ్ళు భద్రతగా ఉన్నారా లేదా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అనేది ఆయన పర్యటనలో తెలుసుకోవాలని. రైట్, పార్థసారథి గారు ఫైనల్గా మాట్లాడండి. ఈ పరిణామాలు ఎడిదారి చేస్తే ఏమైనా తగ్గుతారా లేదా ఎలక్షన్ కమిషనర్ గారు? పరిణామాలు ఎటు దారి తీయవండి, ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి మీదే ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆఫీస్లో కూర్చుని రోజు కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, లేకపోతే ఇతర అధికారుల నుంచి రిపోర్ట్ తెచ్చుకుని రివ్యూ చేయాల్సిన ఎలక్షన్ కమిషనరు ఈ ఊర్లమ్మటి తిరుగుతూ ఈ ప్రచారాలు చేయటం అనేది చాలా తప్పని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఇది అసలు ఆయనకి ఇటువంటి హక్కు ఉందో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి రోడ్లమ్మటే ఇందాక ఎవరు చెప్పినట్లు రాజకీయ పదవి కోసం లేకపోతే నెక్స్ట్ ఆయన భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తాడేమో వాటి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మన ప్రభుత్వం మీద ఎన్ని ఇది తీసుకొచ్చినా కూడా, ఎన్ని ఆరోపణలు చేసినా లేకపోతే ఎన్ని ఒత్తిళ్ళు తీసుకొచ్చినా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది రేపు ఎన్నికల రిజల్ట్స్తో తేటతెలమైపోతుంది. అంటే అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ మేము వైఎస్ఆర్సీపీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు కూడా కొన్ని వందల మంది దీని బారిన పడతా ఉన్నారు. తర్వాత టీకా ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి కొంత పోస్ట్పోన్ చేయమని చెప్తే ఇది ఎన్నికల నుంచి తప్పించుకోవాలనో లేదా ఓటమని ఏదో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఏదో పెరిగి పందల్లాగా మాట్లాడుతున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి. పార్థసారథి గారు ఫైనల్గా ఏంటంటే, నాకు నిన్న ఎవరో చెప్తా ఉన్నారు జగన్ గారు మౌనంగా ఉంటున్నారు, ఎట్లయినా సరే ఆయన్ని ఆయనతో ఏదో ఒకటి మాట్లాడిచ్చి రెచ్చగొట్టాలనే విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది, అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. మరి వాస్తవం ఏంటో తెలియదు, కానీ జగన్ గారు ఇలా మౌనంగా ఉండటమే కరెక్ట్ అనేది చాలామంది అభిప్రాయం. దానివల్ల ఈ ప్రత్యర్థులకి ఎక్కువ టెన్షన్ ఏర్పడుతూ ఉందంట. సరే, ఏదేమైనప్పటికీ కూడా అటువంటి విషయాల్లో ఆయన రాకుండా ఉండటం వల్ల, సంయమనం పాటించడం వల్ల ఆయనకి అదే మంచి పేరని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ పార్టీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన ఇప్పటివరకు రాకపోవటం వల్లే ఆయన ఈ వివాదంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండగలిగారని చాలామంది భావిస్తున్నారు. సరే, సుందరరామ్ శర్మ గారు, పాక సత్యనారాయణ గారు, నారాయణరావు గారు, పార్థసారథి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.